నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, నేను పార్టీ మారుతున్నట్లు మీడియా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండించిన మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, నాకు దైవ సమానులు కేసీఆర్ అని కేసీఆర్ కు చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను. పార్టీ మారే ఆలోచన నాకు లేదు. మల్కాజ్గిరి పార్లమెంటుకు పోటీ చేయాలని అన్ని పార్టీల వారు అడుగుతున్నారు. ఇదంతా మీడియా సృష్టించిన గ్లోబల్ ప్రచారం మాత్రమేనని, ఎప్పుడు ఎక్కడ ఎవరితో పార్టీ మారుతానని ఇప్పటి వరకు చెప్పలేదనుకున్న, డబ్బులతో పేద ప్రజల బాగు కోసం ఉపయోగిస్తాను కానీ పార్టీ పనులకు ఉపయోగించను. నేను ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినట్లు రుజువు చేస్తే దేనికైనా సిద్ధం. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మల్కాజ్గిరిలో పోటీ చేస్తాడని ప్రచారం ఉంది. పార్టీ మారాల్సి వస్తే కేసీఆర్కు, నా నియోజకవర్గం ప్రజలకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లను అని తెలిపారు. గత రెండు రోజులుగా నా మీద ఏదో పార్టీ మారుతున్నాని, మల్కాజ్గిరి ఎంపీగా ట్రై చేస్తున్నానని చెప్పి కొన్ని వదంతులు వస్తున్నాయి. రాజకీయంగా కొన్ని కొన్ని వదంతులు సంబంధం లేకుండా ఒకసారి వస్తుంటాయి. నేనుగా ఇప్పటి వరకు ఎవరిని సంప్రదించలేదు. ఎవరు కొన్ని పార్టీలు నన్ను అడిగినాయి, పోటీ చేస్తారా, మల్కాజ్గిరి ఇంట్రెస్ట్ ఉందా, మామూనారు ఎంపీకి ఇంట్రెస్ట్ ఉందా. నా టీఆర్ఎస్ పార్టీ నన్ను అడిగింది, కానీ పోటీ చేయాలా వద్దా, అసలు రాజకీయాలు ఉండాలా వద్దా, అసలు రాజకీయాలకు పోటీయాలా, 4 సంవత్సరాలు ఖాళీగా ఉండాలా, ఇంకా ఏ నిర్ణయం తీసుకోరండి. భయపడి నేను ఎమ్మెల్యేను కాదు, నేను పార్టీ ఎమ్మెల్యేను గెలిచి పార్టీ మారితే దానికి పెద్ద వార్త ఉంటుంది. ఓడిపోయినటువంటి వ్యక్తి నేను. పార్టీ ఓడిపోయినంత మాత్రాన రెండు రోజులకి పార్టీ మారుతారనుకోవడం అది మంచి పద్ధతి కాదు. నిర్ణయం ఇంకా నేను ఏం తీసుకోలేదు. తీసుకుంటే డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరే పోతా, నేను పార్టీ మాత్రం చెప్తాను. ఎవరు చెప్పారు? నా దైవమైనా, నా సమానమైనా, నా నాయకుడు అయినా, నాకు ముఖ్యం కేసీఆర్ గారే. ఆయన చెప్పకుండా నేనే నిర్ణయం తీసుకోలేదు. మా ఇంట్లో మా భార్యతోటి, మా నాన్నతోటి, మా అమ్మతో కూడా డిస్కస్ చేయాలి. ఫస్ట్ కేసీఆర్ గారితో డిస్కస్ చేస్తాను, కేసీఆర్ గారికి చెప్తా పార్టీ మారితే ఎందుకు మారుతున్నానో చెప్తా. అంతే తప్ప వాళ్లే ఊహించుకొని వాళ్లే రాసేసి అప్రతిష్ట పాలు చేయడం, ఏదో సోషల్ మీడియాలో నేను కాంగ్రెస్ కు వస్తున్నాను చెప్పడం, నేను కాంగ్రెస్ వాళ్ళని కలిసినట్టు వాళ్ళు వాళ్ళు ఊహించుకోవడం, ఏదో నేను పార్టీ పెద్ద ఫండ్ ఇస్తున్న దగ్గర ఏదో పైసలు ఉన్నట్టు. నా దగ్గర పైసలు ఉంటే 2 స్కూళ్లు కడతా కథను, పార్టీకి ఎందుకు ఇస్తానే, పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తా నేను. నా దగ్గర డబ్బు ఉంటే ఇంకో 2 స్కూళ్లు కడతా కథను, ఇంకో సారోజు కథనుల్లో మొత్తం పెళ్లి చేస్తా, పార్టీలకు ఎందుకు ఇస్తా, నేను పేదలకు ఇస్తా. నా సిద్ధాంతమే పేదలకు ఇవ్వడం కదా. పార్టీలకు పండించే రాజకీయాలకు రాలేదు నేను. ఆ స్థితి అవసరం లేదు నాకు తెలిసి. నాకు ఉన్నటువంటి ఉమ్మడి మామనాడు జిల్లాలో డబ్బు ఉండొచ్చు నా దగ్గర, కానీ డబ్బును రాజకీయం చేయను నేను. డబ్బును ఎక్కడ ఖర్చు పెడతా? పేదవాళ్ళ కొరకు, చదువు కొరకు, ఆసుపత్రి కొరకు, చదువు కొరకు, విద్య మీద, వైద్యం మీద దానికి ఖర్చు పెడతా, పిల్లల సమాజంలో ఖర్చు పెడతా. కానీ ఒక నాయకుడు కూడా నేను 10 లెక్కలు ఇయ్యాను నేను. పేదవాడికి ఇస్తాను, పేదవాడి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన తప్ప నేను డబ్బును చూపించడానికి రాజకీయాలకు రాడినాను. కానీ డబ్బు ఉందని నేను ఏ రోజు గర్వపడలే. ఆ డబ్బు విలువ తెలుసు, పేదరికం విలువ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళొచ్చునో తెలుసు నాకు. నేను రాజకీయాలకు వచ్చినా, సేవ చేయడానికి వచ్చినా, నేను ఒకవేళ పోయేదంటే డైరెక్ట్ కేసీఆర్ గారితో చెప్తాను. వచ్చి మళ్ళీ ఇక్కడ నాగర్ కర్నూలులో ప్రెస్ మీట్ పెడతా, మిమ్మల్ని పిలుస్తా, నాయకత్వంతో మాట్లాడతా, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మారుతా. కానీ తొడిదారుణ పోయి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి పార్టీ ఎమ్మెల్యేలు కలుగుతున్నారు తొడిదారుణ పోయి వాళ్ళకుండాలనే. నేను ఎమ్మెల్యేనే కాదు, అసలు ఎవరిని కలవనే కలవాలి ఈ రోజు వరకు. నాకు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికి పరిచయాలు ఉన్నాయి. చిన్న కార్యకర్త రేవంత్ రెడ్డి గారు గుర్తుపడతారు ఇవాళ, అందరికీ తెలుసు. ఇలా మిమ్మల్ని అందరినీ గుర్తుపడతారు రేవంత్ రెడ్డి గారు, ప్రజలు మీరందరినీ అందరినీ గుర్తుపడతారు, ఇక నాగర్ చేస్తారు అని గుర్తుపడతారు. మీరు నేను ఎవరితో అధికారులతో మాట్లాడినట్టు ఫోన్ సంభాషణ చేసినట్టు మీరు ఫోన్ రికార్డు చేసి తీయగలుగుతారా? నేను అమ్ముకు నీళ్ళకి రాస్తాను. నేను ఎవరితో మాట్లాడలేదు. కొన్ని సంప్రదింపులు వచ్చినాయని చెప్తున్నా, క్లియర్ చెప్తున్నా, హాస్పెడతలేను. కొంతమంది ఒక ఇంట్లో ఒక పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉంటుంది, ఆ ఇంటికి పోయినప్పుడు మీ అమ్మాయి బాగుందా, పెళ్లి చేస్తావా, అబ్బా సమానం చూడాలని అడుగుతారు. ఆ సమాధానం కదా తీసుకొచ్చి అనుకోవడం అమ్మాయిని సమానం చూడ, అమ్మాయిని అడగడతాం మనం. వచ్చిన పార్టీ ఎట్లాంటిది, మన పార్టీ మారడం కరెక్టా, పార్టీ నిర్ణయం తీసుకోవడం కరెక్టా, ఎంపిక పోవడం కరెక్టా,
రాజకీయంగా ఇలాగ ఉండడం కరెక్ట్? నేను ఆలోచన చేసుకో, నాకు విద్యత లేదా? నేను పశువునా? నేను మనిషిని కదా, ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళు ఎంబడి వెళ్ళిపోతానా? లేదు కదా, నాకు విజ్ఞత ఉంది కదా, అసలు పోటీ చేయాలా లేదా? నెంబర్ వన్ పోటీ చేస్తే ఏ ఎక్కడ నుంచి చేయాలి, ఎంపిక చేయాలా, మాబునగర్ నుంచి చేయాలా, మల్కాజ్గిరి చేయాలి? నేను ఇప్పుడు మల్కాజ్గిరి కొత్తకు రాలే, నేను 2014 నుంచి ఈ నియోజకవర్గం కొంతమంది నేనంటే పడిన వాళ్ళు ప్రచారం చేస్తున్నది. 2014 ఎమ్మెల్యే అయినా కానీ నేను మల్కాజ్గిరి ఎంపీ అన్నది ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. మరి ఏమంటారు, మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఎంపీ పోతామని చెప్పిన మాట వాస్తవమా? మీరే చెప్పండి, మీరే అంటారు వాస్తవమని. 2018 ఎన్నికల్లో 55,000 గెలిచిన నేను అప్పుడు ఒక ఎన్నికలు పోటీ చేస్తూ ఒక ఈసారి పోటీ చేయడు మల్కాజ్గిరి ఎంపీ పోతామని చెప్పారు. అది మల్కాజ్గిరి నాకేం అభినవ సంబంధం ఉండి వద్దంటే నా దగ్గరకు వస్తుంది మల్కాజ్గిరి ఎందుకు మనకు తెలియట్లేదు. మరి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాలేదు. అది నాయకులే మల్కాజ్గిరి మల్కాజ్గిరి, నేను మరి ఇక్కడ ఉండాలని నేను నాయకులు వెళ్ళిపోయి వెళ్ళిపోమంటారు, నాకు వెళ్ళిపోవడం నాకైతే అర్థం కాలేదు. పార్టీ మార్చు నెట్వర్క్ కంప్లీట్ అయిపోయింది, త్వరలో నిర్ణయం తీసుకుని మల్కాజ్గిరి ఎంపీకి ట్రై చేస్తుంది. కానీ మల్కాజ్గిరిలో చాలా టఫ్ ఉంది, అందుకంటే డ్రాప్ అయ్యారు అనే విషయం వైరల్ అవుతుంది. నీకు నోరు ఉంది, నువ్వేమన్నా మాట్లాడచ్చు, టఫ్ ఉందా నువ్వే అంటున్నావు, పార్టీ మారుతా నువ్వే అంటున్నావు, పార్టీ ప్రతిపక్షాలు అంటవి ప్రతిగ్రహాలు అంటారు. నాకు నాకు విజ్ఞత ఉంది, నాకు గోల్ ఉంది, నేను ఒక కాన్సెప్ట్ తో రాజకీయాలకు వచ్చినవన్నీ కాన్సెప్ట్ తప్పి రాజకీయాలకు రాలే. నాకు ఎదుటి వ్యక్తికి ఉందా లేదా నాకు అనవసరం, నాకైతే ఉంది, అది నేను భావిస్తా. ఇంకో మాట ఏమొస్తుందంటే సార్కు ప్రజాస్వామ్యం